मन वितौट टैग्स तो मैं यूट्यूब शार्ट ने एला वायरल चेलो चूदा वित् प्रूफ तो नीन चूपेता ना चैनल में टैग इक शार्ट्स अभी वायरल वीडियो शार्ट शार्ट की टैग्स इच्छा दाखिल इन वैरल इच्छी वैरल कॉलेज इनको मरी अंदर टैग्स इसने मन को वीडियो वैरल अंदर हो मन दाने कड़कना सर्चे मन टैग्स बैठक स्टूडियो पेटी वीडियो अप्लोड ఇప్పుడు విత్ ప్రూఫ్ తో మీరు చూడండి నేను ఒక ట్యాగ్ కూడా ఇయ్యలేదు మనకు 10 డేస్ 20 డేస్ అంత టైం అవసరం లేదు ఒక 1 డే 2 డే లోనే మీకు 2k 3k వ్యూస్ వస్తాయి అది ఎలా చూద్దాం నాకు వచ్చాయి కాబట్టి నేను వీడియో చేశాను చూద్దాం మన ఫస్ట్ మీకు విత్ ప్రూఫ్ తో చూపిద్దాం వైట్ స్టూడియో ఓపెన్ చేశానండి ఓపెన్ చేసినాక ఇక్కడ నేను కంటెంట్ లోకి వెళ్తున్నాను షార్ట్ లోకి వెళ్ళాను ఇక్కడ షార్ట్స్ లోకి వెళ్ళినాక షార్ట్ లో ఇక్కడ గర్ల్ డాన్స్ అనే వీడియో అప్లోడ్ చేసి 1 డే అవుతుంది 2.3 కే వ్యూస్ వచ్చాయి చూద్దాం ఓ సారీ ఎనర్జీ టెస్ట్ లోకి వెళ్దాం ఇక్కడ చూడండి 2.4 కే వ్యూస్ వచ్చాయి నేను అప్లోడ్ చేసి 1 డే అవుతుంది ఫస్ట్ అది ఇక్కడ మీకు కనబడుతుంది కావచ్చు ఇక్కడ 1 డే అనేది కనబడింది కావచ్చు మీకు ఇక్కడ షార్ట్స్ ఫీల్ లోకి 2.3 కే వ్యూస్ యూట్యూబ్ సర్చింగ్ 77 మనకు వచ్చేసి వీడియోకు 7.0 టైం వచ్చింది 7 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక్కడ చూడండి ఇంకా ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉందో ఇక్కడ నేను ట్యాగ్స్ ఏమేమి ఇచ్చానో మీరు చూడండి ఇక్కడ నేను టైటిల్ లోనే ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను ఇక్కడ ట్యాగ్స్ చూడండి మనకి ఒక్క ట్యాగ్ కూడా ఇవ్వలేదు నేను డిస్క్రిప్షన్ చూడండి నేను అక్కడ ఏ టైటిల్ రాశానో ఆ టైటిల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత కింద హ్యాష్ ట్యాగ్స్ అనే ఇచ్చాను ఒక 10 మీరు నిన్న హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారంటే ఒక 10 కంటే ఎక్కువ ఇవ్వకండి 10 కంటే ఒక 15 ఇయండి ఇస్తే 15 కంటే ఎక్కువ ఇస్తే మన వీడియో అనేది వైరల్ అవ్వట్లేదు ఇప్పుడు చూడండి నేను దీంట్లో కొన్ని ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను ఈ వీడియో వైరల్ అయ్యింది ట్యాగ్స్ కూడా ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు చూడండి నేను ఇంకొక వీడియో చూపెడతాను మీకు ఇక్కడ ఇది చూడండి ట్యాగ్స్ ఎన్ని ఇచ్చాను ఇవన్నీ ఇచ్చాను ట్యాగ్స్ ఇచ్చాను టైటిల్ మళ్ళా హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చాను అయినా వీడియో వైరల్ కాలేదు ఇక్కడ చూడండి నేను అప్లోడ్ చేసి ఎన్ని ఎంత టైం అవుతుందో చూద్దాం అప్లోడ్ చేసేసి 2 డేస్ అయిపోయింది ఆయన కూడా మనకు 12 వ్యూస్ 2 లైక్స్ అనే వచ్చేసాయి తర్వాత ఇంకొక వీడియో చూద్దాం ఇక్కడ చూడండి 1.1k వ్యూస్ వచ్చాయి ఒకదానికి దీనికి నేనే ఎలా చేశానో చూడండి మీరు అంటే నేను ఈ వీడియోకు వ్యూస్ వచ్చినాక నేను ట్యాగ్స్ ఇచ్చాను వ్యూస్ వచ్చినాక 2.1k వ్యూస్ వచ్చినాక ట్యాగ్స్ ఇచ్చాను ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకుని ట్యాగ్స్ ఇచ్చాను కానీ వీడియో అక్కడికే ఆగిపోయింది నేను ట్యాగ్స్ ఎప్పుడు ఇచ్చానో అప్పటికే అక్కడికే ఆగిపోయింది వీడియో వ్యూస్ అనేది ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చాను ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా నేను వీడియో 1k చేరినాకనే ఇచ్చాను వ్యూస్ అప్పటికప్పటికే ఆగిపోయింది ఓకే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చూద్దాం మనం ఇంకొక వీడియో వచ్చేసి 1.9k వ్యూస్ వచ్చాయి ఇది అప్లోడ్ చేసి 4 డేస్ అవుతుంది దీని కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ వీడియో కూడా వ్యూస్ వచ్చినాక ట్యాగ్స్ను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను అందుకే ఇక్కడికి ఆగిపోయింది ఈ వీడియో కూడా వ్యూస్ వచ్చేసి ఇక్కడికి ఆగిపోయాయి మరి ట్యాగ్స్ను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే వీడియో ఆగిపోతుంది అక్కడికే దీనికి వచ్చేసి 4.8k వాచ్ టైం 1.9k వ్యూస్ వచ్చాయి అక్కడికే మనం ట్యాగ్స్ను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుని అక్కడికే ఆగిపోయింది వీడియో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది ఓకే ఇక్కడికి మనకు వ్యూస్ ఇక్కడికి చూడండి 16 మార్చ్ 2022 వన్ మనకి ఇక్కడ చూద్దామా అండి అప్లోడ్ చేసి 4 డేస్ అవుతుంది కదా 2k ఎప్పుడు పోయాయంటే నేను 12th మార్చ్లోనే మనకు 2.9 వెళ్ళిపోయాయి వ్యూస్ ఇక్కడ తర్వాత 1.23 అట్లా ఒక 10 కంచెల్లి 109 మన 12k 1.9కి వెళ్ళాయి ఇక్కడ మనం ఇప్పుడు 20 లాస్ట్ వ్యూస్ ఇక్కడ 30 అయినాయి ఒక 10 వ్యూస్ పెరిగినాయి మనకు ఆ రోజుకున్నా ఇక్కడ ఈ రోజుకు చూసారా మీరు నేను పెట్టిన 1 డేకే మనకు వ్యూస్ అనేసి జనరేట్ అయ్యాయి మనకు 1.9కే జనరేట్ అయ్యాయి తర్వాత నేను హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ ఇస్తే ఏం వ్యూస్ అనేది జనరేట్ కాలేదు ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేసి చూపెడతాను ఎలా అప్లోడ్ అయ్యానో తర్వాత మీరు నేను మన ఈ వీడియో అప్లోడ్ చేసినాక మీరు నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి నా షార్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి ఇప్పుడు నేను కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేసి పెడతాను తర్వాత మీరు నా ఈ వీడియో క్లిక్ చేసిన ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినాక నా షార్ట్ వీడియోని ఇప్పుడు ప్లే చేసే షార్ట్ వీడియో చూడండి దానికి ఎన్ని వ్యూస్ వస్తాయో ఇప్పుడు మీకు యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్ని అప్లై చేసి చూపెడతా ఒకటి అప్లోడ్ ఎలా చేయాలో చూపెడతా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే నా ఛానల్ వేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అప్లోడ్ అయిన క్లిక్ చేశాను క్రియేట్ షార్ట్ అయిన క్లిక్ ఓకే మనకు ఈ వీడియో చేసేసి పెడుతున్నాను మనం ఎప్పుడైనా పబ్లిష్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టకండి అన్లిస్టెడ్లో వేసేయండి ఎందుకంటే మనకు వీడియో వచ్చేసి అన్న మనం తెలియని వీడియో పెట్టినప్పుడు కాపీరైట్ పడితే చూడండి కాపీరైట్ పడ్డా కూడా మన ఛానల్కి ఏం సంబంధం ఉండదు అన్లిస్టెడ్లో పెడితే డైరెక్ట్ మనం డిలీట్ చేసుకోవచ్చు
ఇంగ్లీష్లో పెట్టాక మేము ఇక్కడ టైటిల్ పోయి మీకు సెండ్ డైరెక్ట్ అప్లోడ్ చేసాను షార్ట్ని. అప్లోడ్ చేసేసినాక అప్లోడ్ అయిపోతుంది. ఓకే ఓకే అది అప్లోడ్ అయ్యేంతసేపు మీరు వైస్టేజ్ స్టూడియోలోకి వెళ్ళిపోయండి. వెళ్ళిపోయినాక మనకు అక్కడ వీడియో వచ్చేసి కనబడుతుంది. ఓకే ఓకే సార్ ఇక్కడ డెస్క్టాప్ ఓకే ఇక్కడ మనకు వీడియో సెర్చ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోను మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ నెత్తి మన తర్వాత ఇక్కడ టైటిల్ వేయండి. ఈ టైటిల్ నేనైతే ఈ షార్ట్ కట్ చేసి ఇది షార్ట్ మనం కాదు కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వర్ష కాబట్టి ఇక్కడ సంథింగ్ మిస్సింగ్ అని ఇచ్చి ఇక్కడ హ్యాష్ట్యాగ్ వర్ష అని ఇస్తాను. ఇక్కడ హ్యాష్ట్యాగ్ వర్ష ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు హ్యాష్ట్యాగ్ అని ఇచ్చి కామెడీ అని ఇవ్వండి. హ్యాష్ట్యాగ్ అని ఇచ్చి మళ్ళీ షార్ట్స్ అని ఇవ్వండి. మనకు దేనికి బాగా ఇలా అట్లా ఉండే అంటే వీడియోస్ దానికి ఇవ్వండి. ఇక్కడ వైరల్ అని ఇవ్వండి లేకపోతే ఇక్కడ యూట్యూబ్ అని ఉంటుంది యూట్యూబ్ అని ఇచ్చేయండి. యూట్యూబ్ షార్ట్స్ అని ఉంటుంది షార్ట్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మిస్సింగ్ అనే కాడ ఒక రెండు లైన్లు పెట్టేసి తర్వాత ఇక్కడ మనకు ఏమైనా ఒక సింబల్ ఇవ్వండి. మనకు సింబల్ ఇస్తే చక్కన వైరల్ అవుతాయి. ఇలా ఒక రెండు సింబల్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా ఇస్తే మనకు చక్కన వైరల్ అవుతాయి. అప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలి. టైటిల్ కాపీ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి మళ్ళీ హ్యాష్టాగ్ ఇక్కడ మనం ఏమేమి ఇచ్చినామో అక్కడ అవన్నీ ఇవ్వండి. ఏం కాదు మనకు అక్కడ టైటిల్ ఇక్కడ కాపీ చేసిన హ్యాష్టాగ్స్ పడతాయి కానీ కొందరు అడుగుతారు. నేను కూడా ఇవ్వండి ఏం కాదు అవే ఇవ్వండి. మనకు వేరే వేరే ఏమి అర్థం ఇక్కడ ఒక కొన్ని హ్యాష్టాగ్స్ వేసి ఇస్తున్నాను నేను ఇచ్చిన ఇస్తున్నాను. ఏం కాదు మనకైతే ఎందుకంటే వైరల్ అవుతాయి ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఇక్కడ కొన్ని ఇచ్చినాం కదా ఇచ్చినాక మీరు ఏం చేస్తున్నారు డైరెక్ట్ ఇక్కడ అన్లిస్టెడ్కి వెళ్ళి పబ్లిష్ చేసి పబ్లిషింగ్ చేసి సేవ్ అయిన అండి. వచ్చేసిన తర్వాత వీడియో వచ్చేసి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ వీడియో లింక్ నా ఈ వీడియో నా ఛానల్ ఉంటుంది షార్ట్స్లో. నా షార్ట్స్లలో పోయి మీరు ఈ వీడియో చూసినప్పుడు నా షార్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి. మీరు నమ్మలేదా నేను ఓన్లీ ఒక హ్యాష్టాగ్స్ అనేది ఇచ్చాను ట్యాగ్స్ వేసి ఇవ్వలేదు. ఇంకా మీరు కావాలంటే ఆ వీడియో షేర్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ ట్యాగ్స్ షేర్ చేసి చూడండి. ఇంకా ఏమైనా ట్యాగ్స్ ఇచ్చానో చూడండి. ట్యాగ్స్ వేసి ఏమి ఇవ్వలేదు అయినా కూడా వైరల్ అవుతుంది. మీరు నా వీడియో చూసినాక నా ఛానల్కి వెళ్ళి ఈ వీడియో చూడండి. మీకు నమ్మకం లేకపోతే ఓన్లీ ఒక హ్యాష్టాగ్స్ అనేది చాలా అంటే చాలా ఇవ్వకండి. ఒక 10 or 15 ఇవ్వండి. అప్పుడే మన వీడియో వచ్చేసి షార్ట్స్లో పబ్లిష్ అవుతుంది. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ గైస్.